నెరవేరుస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడో నీ సామాజిక వర్గము నీ కులము నీ బంధుమిత్రులు ఉన్న దగ్గర పెట్టుబడులు పెట్టరు కట్టడాలు కట్టరు ఒకచోటే నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించరు ప్రజలందరికీ చేరువుకోవాలి ప్రజాధనం ప్రజలకు వెళ్ళాలి నీ కులం దగ్గర రాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అదే ఈరోజున ప్రతి గడపలో అభివృద్ధి కావాలి ప్రతి గడపలకు సంక్షేమం కావాలి ప్రతి గడపలో ఉన్న పిల్లలు చదువుకోవాలి ప్రతి గడపలో ఉన్న అక్కా చెల్లి సంతోషంగా ఉండాలి ప్రతి వర్గం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇది మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళకి సంక్షేమ ఫలాలు చేరువవుతూ ఉన్నాయి అన్ని వర్గాలకి అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది సంక్షేమం ఎట్లా ఎట్లా ఉంటుంది పదవులు అంటే ఎట్లా ఉంటాయి వార్డు నెంబర్ దగ్గర నుంచి రాజ్యసభ స్థానాల వరకు మంత్రులు మంత్రులు ఇవన్నీ ఎట్లా ఉంటాయని చెప్పేసి రుచి చూపించిన ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం అన్ని వర్గాలతో మిళితమైన ప్రభుత్వం అన్ని కులాలతో మిళితమైన ప్రభుత్వం మంత్రివర్గ కూర్పు ఏదైనా సరే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కుట్రలు చేయాలి కుతంత్రాలు పన్నాలి దుష్ట చతుస్థయం లాగా మేము నిలబడతామంటే కూల్ చేస్తారు ప్రజలు గొప్ప కూల్ చేస్తారు దుస్తుల్ని ఏం చేస్తారు తరిమి తరిమి కొడతారు అందుకని మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొడతా ఉన్నారు ఇది చంద్రబాబుకి ఇందాక చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను రెండు లక్షల కోట్లను రాసుకొచ్చావు కదా రా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎక్కడ నువ్వు నిరూపించగలవు కాగితాల మీద రాసుకురావడం బాబు మేము చూపిస్తాం రా రెండు ఈ పాటికి లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిందో అవి అమ్మఒడి ద్వారా ఎంతెళ్ళిందో చేయుత ద్వారా ఎంత వెళ్ళిందో ఆసరా ద్వారా ఎంత వెళ్ళిందో రైతు భరోసా ద్వారా ఎంత వెళ్ళిందో పెన్షన్ కానుక ద్వారా ఎంత వెళ్ళిందో జగనన్న విద్యా దీవినా వసతి దీవినా ఇటువంటి ముప్పై పథకాల ద్వారా ప్రజలకి ఎలా చేరువైందో ఎవరికి చేరువైందో ఏ గడపకి వెళ్ళిందో ఏ అక్కకెళ్ళిందో ఏ చెల్లికి వెళ్ళిందో ఏ రైతన్నకి వెళ్ళిందో పేరుతో సహానికి ఇస్తాం చాలంజ్ నువ్వురా మరి మేము ఎక్కడ విని చేసాం చెప్పు ఎప్పుడో బొక్కలకు వెళ్ళేవాడు విని స్థేలు తెచ్చుకుని ఆగిపోయావు చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి గారి ఆ మహనీయుడై ఆ గుండెల్లో నుంచి ఏదో కొంచెం తప్పించాలనేది చూసినట్టున్నాడు నేను ఇంకా చరిత్ర ఉన్నంతవరకు చరిత్ర పుటల్లో వైఎస్ఆర్ గారు ఎప్పుడు కూడా చేరగని ముద్రతో చిరునవ్వుతూ ఉంటాడని చెప్పేసి తెలుపుతూ సెలవు తీసుకుంటాను అసలు మాకు పోలీసులతో మాకు పని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో గడప గడపకి వెళ్తా ఉన్నాం ప్రతి చోటకి వెళ్తున్నాం అక్క దగ్గరికి అమ్మ దగ్గరికి అందరి దగ్గరికి ఆ గడపకి వెళ్ళి మేము పలకరిస్తూ ఉన్నాం మమ్మల్ని ఎవరేమట్లేదు మాకు పోలీసులు లేరే మేము దగ్గరికి ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం అధికారంలో ఉన్నా సరే మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సరే ప్రజల గడపకి వెళ్తా ఉన్నాడు ఇప్పుడన్నా చూశాడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే దోచుకోవటం దాచుకోవటం ఒకటే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మంత్రి ప్రజల గడప దగ్గరికి వెళ్ళాలి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకి చేరినా లేదా లేకపోతే ఎందుకు చేరలేదు వెను వెంటనే అక్కడ ఆ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఈ గడప గడప కార్యక్రమం ప్రతి పల్లె కూడా అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు నాయుడు లాగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులని అధికారులని అడ్డం పెట్టుకుని ఏ విధంగా పరిపాలన చేశాడో అందరికీ తెలిసింది నగన సత్యమే పోలీసులతో ఏ విధంగా క్రూరంగా రాక్షతత్వంగా మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద దాడి చేయించాడో అందరూ చూశారు కాబట్టే ఈరోజు ఇరవై యొక్క స్థానాలకి చంద్రబాబు నాయుడు పరిమితమయ్యాడు రేపు రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడికి నూకలు చెల్లిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కుప్పంలో చూసుకోవాలంటే పులివెందులం పులివెందులం టచ్ చేయగలవు పులివెందుల నియోజకవర్గంలో టచ్ చేయగలిగే దమ్ము ఈ నారా చంద్రబాబు నాయుడుకుందా నీ కుప్పంలోనే నీకు దిక్కు లేదు నీ కొడుకున్న మంగళగిరిలో నీకు దిక్కు లేదు నువ్వు పులివెందుల గురించి ఎందుకు ఆలోచిస్తావు చంద్రబాబు నాయుడు పులివెందుల అనే మాట టచ్ చేయలేవు ఏదో సొల్లు మాట అయితే చెబుతాడు పులివెందులకి వెళ్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా ఏంది నువ్వు కుప్పంలోనే కుదేలైపోయావు ఒక్క సీట్ లేదు మున్సిపల్ ఎలక్షన్లో జడ్పీటీసీలు లేరు ఎంపీపీ లేరు సర్పంచ్ లేరు నిన్నగా మనం వెళ్తే ప్రజలంతా కూడా తిరుగుబాటు చేశారు నువ్వు అసలు మాకు వద్దు పో అంటున్నారు సాపాదిని సర్దుకొని ఇక్కడ ఎక్కడ ఎత్తుకుంటున్నాడు ఏదో నియోజకవర్గం ఎక్కడ ఎక్కడ పోటీ చేయ చంద్రబాబు నాయుడు పని అవుట్ అవును ఈ రాధాకృష్ణను రామోజీరావు వెళ్ళి మోడీ చెబుతుంటే మోడీ సంఖలోనూ లేకపోతే చంద్రబాబు నాయుడు సంఖలోనూ ఉన్నారు వీళ్ళిద్దరూ మోడీ మోడీ గారు చంద్రబాబుతో మాట్లాడుతుంటే మోడీ సంఖలో ఒకడున్నో చంద్రబాబు నాయుడు సంఖలో రామోజీరావు రాధాకృష్ణ ఉన్నారు ఈయనగాన వందేళ్ళ చరిత్రలో రాయాలి దిక్కుమాల ఇక్కడే బాగుజీ అయిపోయాడు ఐదు సంవత్సరాలు చేతిలో పెడితే మొత్తం పోయాడు ఏం ఏం చేసేది వందేళ్ల భారత్ అంటే ఈయన నిర్మాణం చేస్తా అంటే ఈయన ఈయన రాసిచ్చేయి మోడీ గారి అమలు చేయాలంట ఇంకెవడు లేడు మేధావి భారతదేశంలో ఎవరు మేధావి లేడు మోడీ ఈయన ఒక్కడిని అడిగాడు ఈ మేధావిని ఆమె ఈ మేధావిని అడిగిన దాన్ని ఈ రామోజీరావును ఈ రాధాకృష్ణ ఆయన ఒక సంఖలో ఉండి అన్నాడు ఈడో ఒక సంఖలో ఉండి అన్నాడు ఇది కర్మ అసలు అన్న క్యాంటీలు ఎక్కడ ఉన్నాయి అసలు క్యాంటీన్లు ఎక్కడ పెట్టాడు బాబు ఎన్ని ఎన్ని పెట్టాడు ఎంతమంది భోజనం పెట్టాడు అన్న క్యాంటీన్లో లిస్ట్ ఇమ్మనండి దీన్ని ఒక బూచిగా చూపించి ప్రభుత్వం మీద బురద కార్యక్రమం దీన్ని గొడవలు సృష్టించాలి కుప్పంలో అన్నా క్యాంటీన్ పెట్టు ఎంతమంది పెడతావ్యా ఎంతమంది పెడతావు తేనాల్లో పెడతావు ఎంతమంది పెడతావు మరి మీరు పెట్టే పోటుగాళ్ళు అయితే ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కదా ఇన్ని అన్నా కాయ పెట్టారు ఎంతమంది పెట్టారు ఎంతమంది మీకు భోజనం చేస్తే మీకు అసలు ముందుకు పోట్లేదు ఇలా సిగ్గు లేకుండా ఇది ఒక అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావుని పోడి చేశారు అన్నా క్యాంటీన్ ఏంది సిగ్గు లేని మాటలో